వికేంద్రీకరణను అడ్డుకుంటున్న టీడీపీ నేతల వైఖరికి గుంటూరు వైఎస్ఆర్సీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. గుంటూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే ముస్తఫా సహా పార్టీ నేతలు లేళ్ళ అప్పిరెడ్డి, చైతన్య కార్యకర్తల నిరసన చేపట్టారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు బాపట్లలోని రథం బజార్ సెంటర్లో నిరసన దీక్ష చేపట్టారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు చిలుకూరిపేటలో ఎమ్మెల్యే విడుదల రజని ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు రిలే నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. బాపట్ల పట్టణంలో గత 6 రోజులుగా పార్టీ పిలుపు మేరకు ఈ వికేంద్రీకరణకు మద్దతుగా వివిధ పద్ధతుల్లో నిరసన తెలియపరుచుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం రిలే నిరాహార ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అన్ని ప్రాంతాల్లో కూడా ప్రాంత విభేదాలు రాకుండా ఉండాలంటే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు బాపట్ల శాసనసభ్యులు, ఆంధ్ర రాష్ట్ర ఉపసభాపతి గారైనటువంటి గౌరవనీయులు శ్రీ కోన రఘుపతి గారి ఆదేశాల మేరకు మరి వినూత్న పద్ధతుల్లో ఇక్కడ నిరసన తెలియపరుస్తూ ఉన్నాం. దీనికి ముఖ్య కారణం చంద్రబాబు నాయుడు మా ప్రజలను పక్కతో పట్టించేందుకు వివిధ విధానాలతో అడ్డగోలుగా అతను మాట్లాడుకుంటూ అభివృద్ధి దానికి సంఘీభావం తెలపకుండా ఏదో ఒక ప్రాంతమే అభివృద్ధి చెందాలా, తమ సంబంధించిన వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతాల్లోనే అభివృద్ధి చెందాలా, ఇతర ప్రాంతాలు అభివృద్ధి చెందకూడదనే దురుద్దేశం వల్ల ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడైనా మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి జ్ఞానం కలగాలని, ఆ భగవంతుడు ఆయన మైండ్ను మార్చాలని, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని మేమందరం కోరుకుంటూ బాపట్ల నియోజకవర్గం మొత్తం కూడా మరి ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఈ పట్టణంలో గత 6 రోజులుగా చేస్తూ ఉన్నాం.